పరిస్థితులు. నేను వచ్చి మీకు చెప్తే మీరు వినేటట్టు లేదు. మీ అందరికీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అనేది, చంద్రబాబు గారు 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు, బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పారు. బీజేపీ పార్టీకి ఓటేయండి, మేము అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు. చంద్రబాబు గారేమో 10 సంవత్సరాలు కూడా సరిపోదు, మాకు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పారు. తీరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక స్పెషల్ స్టేటస్ కోసమే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి, బీజేపీ పార్టీ ఇచ్చిన మంత్రి పదవులు కూడా అనుభవించి, ఆఖరికి ఒక్కసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు ఒక్కసారి కూడా ఒక ఉద్యమం కూడా చేయలేదు స్పెషల్ స్టేటస్ కోసం. ఏది 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అన్న పెద్ద మనిషి ఒక్కసారి కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా స్పెషల్ స్టేటస్ కోసం చేసింది లేదు. ఆఖరికి ఆ రోజు ప్రతిపక్షాలు ప్రజలు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడితే ఆ రోజు వాళ్ళను కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బైనవే జగన్మోహన్ రెడ్డి గారు అని నేనంటే, జగన్ రెడ్డి గారు అని నేనంటే వైసీపీలో వాళ్ళకు నచ్చండి, కనుక జగన్ అన్న గారనే అన్నాం. నాకేం అభిప్రాయం, అప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్గా ఉన్న జగన్ అన్న గారేమో స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాలి, ప్రతిరోజు కొట్లాడారు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము, టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరూ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అని సవాల్ చేశారు జగన్ అన్న గారు టీడీపీ పార్టీ. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగన్ అన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నా. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఏమీ రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదానికి అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు సార్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు సార్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక గ్రూప్ వన్ ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక గ్రూప్ వన్ ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏ పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం
ఈరోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగన్ అన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగన్ అన్న గారు మద్యప